हेलो अंडी, वेलकम टू विजीज किचन। सो इवाल मैं विजीज किचन इम्यूनिटी बूस्टर ड्रिंक अन्ट। सो चाला टेस्टी गा उंटुंदी, चाला हेल्दी गुडा। सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स मैं चूसेसुकुंदाम। सो दीनिकि कावाल्सिन पदार्थालु धनियालु, शुंठि पोडि, मिरियालु, यालकुलु, बेल्लम। सो नेनु ओक पैन पेट्टुकुन्नानु, दींट्लो धनियालु वेसुकुंटुन्नानु। सो इवि कोंचेम फ्रई अय्याक इवि 6 स्पून्स धनियालु तीसुकुन्नानु, ओक स्पून मटुकु नेनु मिरियालु तीसुकुंटानु। इवि कोंचेम फ्रई अय्याक नेक्स्ट दांट्लो नेनु मिरियालु याड चेस्तानु। सो ఇది కొంచెం ఫ్రై అయ్యాయి ఒక 2 మినిట్స్. ఇప్పుడు మిరియాలు యాడ్ చేస్తా, ఎందుకంటే మిరియాలు ముందే వేస్తే మాడిపోతాయి. సో ఇప్పుడు మిరియాలు కూడా వేసి చక్కగా ఫ్రై చేస్తాను అన్నమాట. ఒక మంచి ఫ్లేవర్ అరోమా వస్తుంది. సో ఇది కొంచెం రెడ్డిష్ కలర్ అయిపోగానే మనం ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకుందాం. సో ఇది చక్కగా వేగిపోయి అన్ని ఎర్రగా వేగిపోయాయి ఇది. సో నేను మంచి ఫ్లేవర్ మంచి వస్తుంది స్మెల్ అయితే. సో వీటిని చల్లార్ చేసుకుంటా నేను. ఇది ధనియాలు ఏంటంటే రెడ్డిష్ కలర్ లో కొసా చాలని మరి మాడిపోతే బాగోదు. మాడాలంటే మీకు కాఫీ అంతమైన అంటే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ తాగేదంత కూడా మీకు మాడి స్మెల్ వస్తుంది. సో అందుకనేసి కొంచెం లైట్ గా రెడ్డిష్ కలర్ వస్తే చాలు చూడండి, రెడ్డి కలర్ లో వస్తే చాలు. వీటిని ఇప్పుడు మనం చల్లార్చుకుందాం. చల్లార్చుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవి చల్లారాయండి, నేను వీటిని మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను, బ్లెండర్ లో వేసుకుంటాను. అదే మిక్సీ గా బ్లెండర్ ఉంది. సో బ్లెండర్ లో వేసుకుంటాను వీటన్నిటి. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇలాయచి మీకు టేస్ట్ కి తగ్గంత ఇలాయచి వేసుకోవచ్చుండి. సో నేను ఇందులో ఒక 6 టు 7 వేసుకుంటాను, 6 టు 7 ఇలాయచి వేసుకుంటాను. సో దీంట్లోనే ఇలాయచి కూడా వేసేసుకున్నాను. సో ఇలాయచి వేసుకొని నేను దీని బ్లెండ్ చేసుకుంటా పౌడర్ అంటే చక్కగా మెత్తగా అయిపోవాలి ఇది బ్లెండర్ లో. సో ఇది ఒకసారి మిక్సీ చేసుకున్నా కదా, దీన్ని బ్లెండ్ చేశా కదా, దీంట్లో దీంట్లో శొంఠి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అంటే మనం ఎంత చేత్తో కలిపినా సరే అంత బాగా మిక్స్ అవుతుంది కదా, అదే ఒక తిప్పేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఇది బ్లెండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఒక కప్ పెట్టుకున్నాను వాటర్, ఒక కప్ కి నాకు ఒకరికే పెట్టాను. సో అందుకని ఇది మిక్సీలో వేసి చక్కగా సువాసన ఇది చాలా బాగుంది, ఎంత బాగుందో వాసన అదిరిపోయింది. సో నేను ఒక స్పూన్, సో ఒక ఒక కప్పుకి ఒక స్పూన్ యాడ్ చేసి ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో అందులో ఇందులో ఈ పౌడర్ వేసేస్తున్నాను, ఒక స్పూన్, 1 స్పూన్, టీ స్పూన్ నిండా వేస్తాను. సో ఇప్పుడు చక్కగా అది మరుగుతుంది. సో దాంట్లో నాకు టేస్ట్ కి ఎంత బెల్లం కావాలో అంత బెల్లాన్ని కూడా యాడ్ చేసేసి బెల్లం కరిగిపోయి అది కొంచెం ఒక 2 to 3 మినిట్స్ చక్కగా మరిగింది అనుకోండి. సో మన ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ రెడీ అయిపోతుంది. సో చాలా హెల్దీ, చాలా టేస్టీ. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి, అరుగుదల ప్రాబ్లమ్స్, అది అరుగుదల డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి, హెడ్ ఏక్స్ తగ్గుతాయి. సో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఇంత మంచి టీని, ఇంత మంచి టీ కాఫీ ఏదైనా అనుకోవచ్చు మనం. సో మనం రెగ్యులర్ గా తీసుకునే కాఫీ టీస్ ని మానేసి ఈ సిచ్యువేషన్స్ లో, ఇంత పాండమిక్ సిచ్యువేషన్స్ లో మనకి బాగాలేదు కాబట్టి ఇలాంటి తీసుకొని మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ, సో మన మన దరికి ఎలాంటి లైక్ డిసీజెస్ రాకుండా అవాయిడ్ చేయడానికి పూర్వకాలం నుంచి ఇవన్నీ మన పూర్వీకులు మనకి ఇచ్చిన లైక్ ఇవన్నీ మన ప్రకృతిలో దొరికేవే. సో మన ఇంట్లో అవైలబుల్ ఉండేవే. సో డ్రై జింజర్, శొంఠి పొడి, శొంఠి పొడి ఏంటంటే మీకు డ్రై జింజర్ తెచ్చుకుని దాన్ని మిక్సీ కొట్టేస్తే అది పౌడర్ అయిపోతుంది. అదర్వైజ్ మీకు ఇప్పుడు బాగా డ్రై జింజర్ శొంఠి పొడి మీకు దొరుకుతూనే ఉన్నాయి అన్ని షాప్లో, సూపర్ మార్కెట్స్ లో, ఆన్లైన్ లో దొరుకుతుంది. సో దాన్ని తెప్పించుకొని కనుక మీరు ఈ టీ కానీ అది కాఫీ డ్రింక్ తయారు చేసుకొని తాగితే సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి, తాగండి. సో ఎలాంటి డిసీజ్ మనం దరి చేరకుండా మనల్ని మనం కాపాడుకుందాం. సో చూడండి నా ఈ డ్రింక్ చక్కగా మరిగిపోతుంది, బెల్లం అంతా కరిగిపోయింది, చాలా చక్కగా మరుగుతుంది. సో ఇలా మరిగితే చాలు నాకు ఇంకా. సో నా డ్రింక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని గ్లాస్ లోకి తీసేసుకుంటాను అన్నమాట. సో నా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది, నేను దీన్ని గ్లాస్ లోకి సర్వ్ చేసుకుంటాను. చాలా వేడిగా పక్కపక్కుంది. సో నా ఇమ్యూనిటీ బూస్టర్ అయితే రెడీ అయిపోయిందండి, నేను టేస్ట్ చేస్తున్నాను.
నిజంగా చాలా అసలు మీకు ఇందులో మనం వేసినవన్నీ ధనియాల ఫ్లేవర్ బాగుంటుంది, మిరియాల బాగుంటుంది, సొంటి అయితే చాలా చాలా బాగుంటుంది. భయపడతారు చాలా మంది సొంటి ఘాట్ ఎక్కువ అని, అలా ఏం లేదండి. నిజంగా ఒక మంచి సువాసనతో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఈ డ్రింక్. తప్పకుండా ట్రై చేయండి, మీరు ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి. అండ్ మిగిలిన పౌడర్ని ఇలా ఎత్తైతే కంటైనర్లో మనం ఇలా గాజుది లేకపోతే స్టీల్ దాంట్లో చక్కగా స్టోర్ చేసుకుందాము. నేనైతే ఒక వారం రోజులకి తయారు చేసుకుంటాను, మరి నెలల తరబడి అక్కర్లేదు. సో ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది అనమాట, మరి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే కూడా బాగోదు. సో నేను 1 వీక్ 10 డేస్కి ప్రిపేర్ చేసుకుంటాను, మళ్ళీ అయిపోగానే నేను చేసుకుంటాను. బట్ ఇది ఇవాళ మన ఇమ్యూనిటీ బూస్టర్, చాలా చాలా హెల్దీ, చాలా చాలా టేస్టీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.